హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఢిల్లీని కుదిపేస్తున్న ఈవీఎం స్కామ్, జగన్ వద్దకు ఢిల్లీ పెద్దల రాయబారం. ఏపీలో ఈవీఎం వివాదం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడ ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంలలో పోలైన ఓట్లు వీవీప్యాట్లలోని స్లిప్పులతో సరిపోలాయా లేదా అన్నదానిని నిర్ధారించడానికి రీకౌంటింగ్ నిర్వహించాలని బాలినేని ఎన్నికల సంఘాన్ని కోరగా, రీకౌంటింగ్కు అంగీకరించిన ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించడానికి నిర్ణయించారు. ఈ మేరకు వారు ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి నిరసనగా మాక్ పోలింగ్ను బహిష్కరించిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల అధికారుల నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. ముఖ్యంగా ఈవీఎంలకు అనుబంధంగా ఉండే వీవీప్యాట్లకు సంబంధించి స్లిప్పుల్ని డిస్ట్రాయ్ చేయాలని ఎన్నికల అధికారి మీనా చెప్పిన కామెంట్స్ను ఆయన బయటపెట్టారు. దాంతోపాటు దానికి సంబంధించిన ఒక మెమోను కూడా రిలీజ్ చేశారు. ఎన్నికల కమిషన్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? అభ్యర్థులకు తలెత్తే అనుమానాలను నివృత్తి చేయాల్సిన ఎన్నికల కమిషన్ మరిన్ని అనుమానాలు తలెత్తేలా ఎందుకు వ్యవహరిస్తోంది? సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈవీఎంలలో పోలైన ఓట్లు వీవీప్యాట్లలోని స్లిప్పులతో సరిపోయాయా లేదా అన్నదానిని నిర్ధారించడానికి ఎన్నికల అధికారులు ఎందుకు సంశయిస్తున్నారు? ఇలా అనేక సందేహాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇంతకీ అసలు ఈవీఎంల వ్యవహారంలో ఏం జరుగుతోంది? దీనిపై ఢిల్లీ పెద్దల వ్యవహార శైలి ఎలా ఉంది? ఓసారి చూద్దాం. తీగలాగితే డొంక కదులుతుందన్నట్లు ఈవీఎంల వ్యవహారం మెల్లమెల్లగా ముదిరి పాకాన పడుతోంది. ఈ పరిస్థితి ఒక్క ఆంధ్రప్రదేశ్కే పరిమితం కావడం లేదు. దేశవ్యాప్తంగా కూడా ఈవీఎంలపై అనుమానపు మబ్బులు కమ్ముకున్నాయి. కేంద్రంలోని పెద్దలు దీనిని ఎలా అధిగమిస్తారు? ఇది దేశంలో పెద్ద కుంభకోణంగా మారుతోందా లేదా క్రమేపీ మరుగున పడుతుందా అన్నది అంతుబట్టని విధంగా ఉంది. యావత్తు భారతదేశంలో పోలైన ఓట్ల సంఖ్య కన్నా ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది గణనలో దాదాపు 5 కోట్ల ఓట్లు అదనంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అధికార పార్టీకి అనుకూలంగా ఓట్లు సర్దుబాటు చేశారు. దానికోసమే చాలా వరకు జాప్యం జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ వ్యవహారాన్ని పశ్చిమ బెంగాల్కు చెందిన ఎంపీలు, తమిళనాడుకు చెందిన ఎంపీలు పార్లమెంట్లో తూర్పారబట్టిన విషయం తెలిసిందే. 1952 నుంచి దేశవ్యాప్తంగా పోలైన ఓట్లలో లెక్కించిన ఓట్లలో వ్యత్యాసం 1% మించి ఎప్పుడూ దాటలేదని చెబుతున్నారు. అయితే ఈ ఎన్నికలలో ఈ తేడా ఏకంగా 12.5% ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో 12.5% ఓట్లు అదనంగా వచ్చాయని, ఇవి ఏకంగా 5 కోట్ల వరకు అదనంగా లెక్కించారనే వాదన బలంగా వినిపిస్తోంది. దీనికి అనేక రకాల ఆధారాలు కూడా చూపిస్తున్నారు. ఈ రకంగా బలమైన ఆరోపణలు బయటకు వస్తున్నా ఎన్నికల కమిషన్ మాత్రం తన చిత్తశుద్ధిని నిరూపించుకునే కనీస ప్రయత్నం చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఎన్నికల సంఘానికి యావత్తు భారతదేశంలో ఇలాంటి మచ్చ ఎప్పుడూ పడిన దాఖలాలు లేవు. మరి ఈ మచ్చను శాశ్వతంగా ఉంచుకుంటుందా, తొలగించుకునే ప్రయత్నం చేస్తుందా అన్నది చూడాలి. నిజానికి ఎన్నికల సంఘం వ్యవహార శైలి చూస్తూ ఉంటే మాత్రం అనుమానాలు బలపరిచే విధంగానే ఉన్నాయి. యావత్తు దేశంలో స్థూల ఓటింగ్ శాతం ఎంత, 2వ దశలో పోలింగ్ శాతం ఎంత అనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఎందుకంటే 1వ దశ జరిగిన తరువాత వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం పోలింగ్ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా జరిగిందని తేలింది. దీంతో తర్వాత జరిగిన 2వ దశలో బీజేపీ కూటమి స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉందనేది దేశవ్యాప్తంగా వినిపిస్తున్న వాదన. ఇదే విషయమై చాలామంది ఎంపీలు పార్లమెంట్లో తమ గళాన్ని వినిపించారు. ఓవరాల్గా పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య తేడా 5 కోట్లు ఎలా వచ్చింది? ఈ తేడా దేశవ్యాప్తంగా లేదు. కేవలం 79 పార్లమెంట్ సీట్లలోనే ఈ తేడా ఎక్కువగా ఉందని చెబుతున్నారు. 75 సీట్లలో 5 కోట్ల ఓట్లు ఎలా తేడా వచ్చాయన్నది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. మన ఆంధ్రప్రదేశ్ విషయాన్ని తీసుకుంటే ఈవీఎంల ట్యాంపరింగ్పై ఇప్పటికే సంచలనాలకు తెరలేచింది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కోరినట్లుగా, సుప్రీంకోర్టు ఆదేశించినట్లుగా వీవీప్యాట్ల స్లిప్పుల్ని లెక్కించకుండా ఎన్నికల అధికారులు కప్పదాటి వ్యవహారాన్ని పాటిస్తున్నారు. వీవీప్యాట్ల స్లిప్పుల్ని లెక్కించకుండా మాక్ పోలింగ్ మాత్రమే నిర్వహిస్తామని చెప్పడం సుప్రీంకోర్టు ఆదేశాలని ఉల్లంఘించడం కాదా? ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కోరినట్లుగా, సుప్రీంకోర్టు ఆదేశించినట్లుగా వీవీప్యాట్ల స్లిప్పుల్ని లెక్కించకుండా ఎన్నికల అధికారులు కప్పదాటు వ్యవహారాన్ని పాటిస్తున్నారు. వీవీప్యాట్ల స్లిప్పుల్ని లెక్కించకుండా మాక్ పోలింగ్ మాత్రమే నిర్వహిస్తామని చెప్పడం సుప్రీంకోర్టు ఆదేశాలని ఉల్లంఘించడం కాదా అన్న వాదన ఏపీలో వినిపిస్తోంది. ఇదే అంశంపై బాలినేని శ్రీనివాసరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి సన్నద్ధమవుతున్నారు. దీనిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ ముగిసిన తరువాత దాదాపు 45 రోజులు భద్రంగా ఉంచాల్సిన వీవీప్యాట్ స్లిప్పుల్ని నాశనం చేయమని రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా చెప్పడం వివాదానికి దారితీసింది. ఈవీఎంల ట్యాంపరింగ్పై ఇప్పటివరకు ఉన్న అనుమానాలను మరింత బలపడేలా చేసింది. వీవీప్యాట్ల స్లిప్పుల్ని ధ్వంసం చేయడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఎలాంటి అధికారం లేదు.
ఎన్నికల్ని పారదర్శకంగా నిజాయితీగా నిర్వహించడమే ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఆయన పని కూడా అదే. కానీ వివిప్యాట్ల స్లిప్పుల్ని 20 రోజుల్లో డిస్ట్రాయ్ చేయమని చెప్పారంటే అక్కడ సంథింగ్ ఏదో జరిగినట్లే అనుకోవాలి. ఈ వివిప్యాట్ల స్లిప్పుల్ని కనుక లెక్కిస్తే ఎన్నికల సంఘం డొల్లతనం, ఈవీఎంల గోల్మాల్ బయటపడతాయని ఓట్ ఫర్ డెమోక్రసీ, విడిఎఫ్ సంస్థతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు చాలా బలంగా తన అనుమానాలని బలంగా వినిపిస్తున్న పరిస్థితులలో ఇవన్నీ క్రమక్రమంగా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పోలైన ఓట్లలో 49 లక్షల ఓట్లు బోగస్గా విడిఎఫ్, ఏడీఆర్ సంస్థలు పరిగణించాయి. ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో తొలుత ప్రకటించిన ఓట్ల శాతం కంటే తుది ఓటింగ్ 12.5% ఏ విధంగా పెరిగిందో చెప్పాలనే డిమాండ్ వినిపిస్తోంది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలని ఎలా ఉల్లంఘించి వివిప్యాట్ల స్లిప్పుల్ని లెక్కించకుండా కేవలం మాక్ పోలింగ్ నిర్వహిస్తారనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది చినికి చినికి గాలివానగా మారి ఇది భారతదేశంలోనే సంచలనం సృష్టించే కుంభకోణంగా మిగులుతుందా? ఒకప్పుడు ఇందిరాగాంధీ హయాంలో కేవలం అలహాబాద్ హైకోర్టు తీర్పులోనే ప్రధాని పీఠం కదిలింది. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలే విస్తుబోయే విధంగా కుంభకోణం బయటపడడంతో ఢిల్లీ పెద్దలు ఏం చేయబోతున్నారు? ప్రజాస్వామ్య పరిరక్షణకు దీనిపై చర్యలు తీసుకుంటారా, లేక కాలక్రమేణా ఈ విషయాన్ని మరుగున పడేలా చేస్తారనేది చూడాలి. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న పెద్దలు ఎంతటి విషయాన్నైనా కాలగర్భంలో కలిసిపోయేలా చేయగల సమర్థులు కాబట్టి ఈ ఈవీఎంల వ్యవహారం కొద్ది కాలానికి సమసిపోతుందా, న్యాయస్థానాలు ఏం చేయబోతున్నాయి అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద ఇది ఆషామాషి వ్యవహారం అయితే కాదు. ఎన్నికల సంఘంతో పాటు కేంద్రంలోని పెద్దలు తప్పించుకోవడం అంత సులువు కాదని అర్థమవుతోంది. అనేక మంది మేధావులు, పార్లమెంటేరియన్లు మెల్లిమెల్లిగా తమ గళాన్ని పెంచుతుండడంతో ఇది అంత తేలిగ్గా మరుగున పడుతుందని అనుకోలేం.